Hi friends, welcome to my channel. Iroju manam ee video lo RRB group D ki sambandhinchi general awareness vibhagam lo mukhyamaina bits chuddam. Ee general awareness sambandhinchi ee video lo December, January, February ki sambandhinchi vaarthallo unna mukhyamaina vyaktulu gurinchi deentlo ivadam jarugutundi. Compulsory ga group D exam lo deentlo nunchi kanesam okate ledha rendu markulu vache avakasam undi. Anduvalla miss avakandi. అలాగే నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా మరిన్ని ఈ వీడియోస్ ఈమెయిల్లో పొందండి. అలాగే మనకు ఒక మొబైల్ యాప్ ఉంది, ఆ యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్కే సింగ్. లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? లోక్సభలో మహిళా సెక్రటరీగా తొలి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? స్నేహలత శ్రీవాత్సవ. ఇన్ఫోసిస్ కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? సలీల్ ఫరేక్. ఇటీవల మరణించిన శశి కపూర్ ఏ రంగానికి చెందినవాడు? సినిమా రంగం. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ పిఎన్జిఆర్బి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కె సరాఫ్. విద్యుత్ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిల అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన ఐ పవర్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది? విద్యుత్ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిల అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన ఐ పవర్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది? అమితాబ్ కాంత్. ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు? కమలా హ్యారిస్. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎవరు ఎంపికయ్యారు? ద సైలెన్స్ బ్రేకర్స్. సైలెన్స్ బ్రేకర్స్ పేరుతో సామాజిక మాధ్యమంలో ఒక ఉద్యమాన్ని చేపట్టారన్నమాట. హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది నటిమణులు వాళ్ళు చేసిన ఉద్యమానికి గాను ఈ 2017 సంవత్సరపు టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్గా వాళ్ళు ఎంపికయ్యారు. ఇటీవల మరణించిన లాల్జీ సింగ్ ఏ సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు? సిసిఎంబి. ఆసియా యూత్ బాక్సింగ్ సమాఖ్య ఉత్తమ బాక్సర్గా ఎవరు ఎంపికయ్యారు? సచిన్ సివాచ్. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? నరేందర్ బత్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శ్రీమంతులైన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానం కైవసం చేసుకున్న మైకేల్ జోర్డాన్ ఏ క్రీడకు చెందినవాడు? బాస్కెట్బాల్. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎంపికయ్యారు? కుమీ నాయుడు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్. ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన భారత్లో 2017లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు ఎవరు? సల్మాన్ ఖాన్. అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించి ఇటీవల మరణించిన బ్రూస్ మెక్కాండ్లెక్స్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. సౌదీ అరేబియాలో నియమించబడ్డ మొట్టమొదటి మహిళా రాయబారి ఎవరు? డొమినిక్ మెన్యూర్. భారత ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? మహేంద్రదేవ్. లైబీరియా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జార్జ్ వేవ్ ఏ అంతర్జాతీయ క్రీడలో ప్రసిద్ధుడు? ఫుట్బాల్. ఆఫ్రికా ఖండం నుండి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు? జార్జ్ వేవ్.
భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? విజయ్ కేశవ్ గోఖలే. బొగ్గు నుంచి మిథనాల్ తయారీకి గల అవకాశాలపై అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన కార్యదళాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? వికే సారస్వత్. భారత జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? రాజేందర్ ఖన్నా. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ కేంద్రీయ బ్యాంకు గవర్నర్గా ఎవరు నిలిచారు? రవి మేనన్, సింగపూర్ బ్యాంక్. సిక్కిం రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏఆర్ రెహమాన్. ఇటీవల మరణించిన సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కర్ణాటక. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యోమగామి జాన్ యంగ్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని పొందిన తొలి ఆసియా సంతతి వ్యక్తి ఎవరు? అజీజ్ అన్సారీ. వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమితులైన భారతీయ సంతతి వ్యక్తి ఎవరు? సన్నీ వెర్గీస్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కె శివన్. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు? దిలీప్ అస్బే. ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు సూచించేందుకు ఎవరి అధ్యక్షతన 14 సభ్యుల కమిటీని భారత ఎన్నికల సంఘం నియమించింది? ఉమేష్ సిన్హా. తట్టు రుబెల్లా టీకాను హిమాచల్ ప్రదేశ్లోని సప్నాట్ మండి నియోజకవర్గంలోని నొమాడిక్ కమ్యూనిటీ ప్రజలకు 100% అందేలా చూసిన హెల్త్ వర్కర్ ఫోటోను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాలెండర్లో ప్రచురించింది. అయితే ఆమె పేరేమిటి? గీతావర్మ. గీతావర్మ అనే ఆమె మంచుకొండలు దాటుకుంటూ సప్నాట్ మరియు మండి నియోజకవర్గంలో ఉన్న నొమాడిక్ కమ్యూనిటీ ప్రజలకు ఈ తట్టు రూబల్ల వ్యాక్సిన్ 100% అందేలా చూసిందన్నమాట. అందుకోసమని ఈమె ఫోటోను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాలెండర్లో ప్రచురించారు. ఇటీవల మరణించిన యశ్వంత్ లక్ష్మణన్ ఏ సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు? ఇక్రిసాట్. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అటార్నీ జనరల్గా నియామకం అవ్వడం ద్వారా అమెరికాలో ఓ రాష్ట్రానికి అటార్నీ జనరల్గా నియమితులైన తొలి సిక్కు వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారతీయ అమెరికన్ ఎవరు? గుర్బీర్ ఎస్ గ్రేవల్. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? మధ్యప్రదేశ్. స్విట్జర్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? నిక్లాజ్ సామ్యూల్. జాతీయ భద్రతా దళం నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సుదీప్ లక్టాకియా. న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? జసింద అర్దన్. భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఓంప్రకాశ్ రావత్. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ సోమనాథ్. సినిమాటోగ్రాఫర్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి మహిళగా రచల్ మోరిసన్ నిలిచారు. అయితే ఈమె ఏ దేశానికి చెందినవారు? అమెరికా. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఉషా అనంత సుబ్రమణియన్. ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? గల్లా జయదేవ్. ఫిన్లాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సోలి నినిస్టో.
కుక్ జలసంధిని ఈదిన తొలి ఆసియావాసిగా రికార్డు సృష్టించిన భారత స్విమ్మర్ ఎవరు? రోహన్ మోరెస్వామ్. కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చంద్రశేఖర్ కంబారా. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరు? మాణిక్ సర్కార్. ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ బిహెన్ చౌహాన్. నేపాల్ ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? కేపి హోలీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ ఎవరు? సునీల్ మెహతా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్కు కొత్త చైర్మన్ ఎవరు? అరవింద్ పి జంకేట్కర్. కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వైకే శర్మ. ఇటీవల మృతి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మానవ హక్కుల న్యాయవాది హస్మా జహంగీర్ ఏ దేశానికి చెందినవారు? పాకిస్తాన్. ఇటీవల మరణించిన డాక్టర్ బీకే గోయల్ ఏ రంగానికి చెందినవారు? వైద్య రంగం. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? అన్సు ప్రకాష్. బ్యాంకు రుణాలను పరిశీలించేందుకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి అధ్యక్షతన కమిటీని నెలకొల్పింది? వైఎచ్ మలేగాం. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు? అవని చతుర్వేది. ఇటీవల మరణించిన బిల్లీ గ్రాహం ఎవరు? ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు. ఇటీవల మరణించిన నీల మిశ్రా ఏ పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నారు? నేషనల్ హెరాల్డ్. టెలివిజన్ ఛానల్ రాజ్యసభ టీవీకి నూతన సంపాదకుడిగా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ మహజన్. ఇటీవల మరణించిన కున్వర్బాయ్ ఎవరు? స్వచ్ఛ భారత్ అభియాన్ చిహ్నంగా పేరుగాంచిన 106 సంవత్సరాల వయోవృద్ధురాలు. ఈమె స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి తన వద్ద ఉన్న అన్ని మేకలను అమ్మేసింది అన్నమాట. అందువల్ల ఈమెను స్వచ్ఛ భారత్ అభియాన్ చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన జస్టిస్ శ్రీ నారాయణ్ శుక్ల ఏ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు? అలహాబాద్ హైకోర్టు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నీలం కపూర్. కృత్రిమ మేధస్సును సైన్యంలో ఉపయోగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది? నటరాజన్ చంద్రశేఖర్. మాల్దీవులు దేశాధ్యక్షుడు ఎవరు? అబ్దుల్లా యమీన్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ శ్రీవాస్తవ. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించిన అమెరికా వాయుసేన చీఫ్ ఎవరు? జనరల్ డేవిడ్ గోల్డ్ఫిన్. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జెరోమ్ హెచ్ పావెల్. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు అమెరికా యొక్క కేంద్ర బ్యాంక్ అన్నమాట. దీనికి నూతన చైర్మన్గా జెరోమ్ హెచ్ పావెల్ నియమితులయ్యారు. అవినీతికి పాల్పడినందుకు 5 ఏళ్ల కిటైన కారాగార శిక్ష పడ్డ ఖలీదా జియా ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు? బంగ్లాదేశ్. ఫోర్బ్స్ సంస్థ తొలిసారిగా ప్రచురించిన క్రిప్టో కరెన్సీ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు? క్రిస్ లార్సెన్. ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్గా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఇంద్రా న్యూయి.
ఫోర్బ్స్ సంస్థ తొలిసారిగా ప్రచురించిన క్రిప్టోకరెన్సీ కుబేర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు క్రిస్ లార్సన్. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ అభిలాష కుమారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఈమెయిల్లో పొందండి. అలాగే ఆర్ఆర్బీకి సంబంధించిన మిగతా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతుండే. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే క్విజ్ కోసం నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.